అవిసె గింజల చట్నీ. వావ్, అవిసె గింజల చట్నీ. సో యూజువల్గా చాలామంది ఎప్పుడు మనం కూడా చెప్తూనే ఉన్నాం, అవిసె గింజలు కంపల్సరీ ఎవ్రీడే తీసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నాం. సో దాంతో చట్నీ రోటి పచ్చళ్ళు అందరికీ ఇష్టమే. సో ఎలా చేస్తావు, ఏంటి ఇంకేంటి కాంబినేషన్ చూద్దాం. మరి ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేస్తావు? షూర్, తీసుకొస్తాను. ఓకే ఓకే. సో ఏం మా ఇంగ్రీడియంట్స్? ఓకే, సో అవిసె గింజలు అనగానే ఉట్టి అవిసె గింజలు మాత్రమేనా, లేకపోతే ఇంకేం ఇంగ్రీడియంట్స్ తెచ్చాం అంటే కాంబినేషన్లు? యా, మెయిన్గా మనకి అవిసె గింజలు కావాలి కదా, సో మెయిన్గా మనం తెచ్చుకున్నాము. తర్వాత చట్నీకి కావాల్సినవన్నీ కూడా పోపు దినుసులు. పోపు దినుసులు, వెల్లుల్లి మన మెయిన్ ఫ్లేవర్ కోసం. పర్ఫెక్ట్గా ఉంది, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, అంటే ఇంట్లోనే ఆల్మోస్ట్ అన్నీ మనకు దొరికిపోతాయి, ఎందుకంటే ఎవ్రీ కర్రీకి మనం అవే వాడతాం కాబట్టి. అవిసె గింజలు ఒకటి తీసుకోవాలి, సో పర్ఫెక్ట్. మరి స్టార్ట్ చేద్దాము? యా, స్టార్ట్ చేస్తాము. ఓకే, సో ముందుగా పోపు వేసుకోవాలన్నమాట. సో స్టవ్ ఆన్ చేసేసి పోపు వేసుకుందాం. ఓకే, సో ముందుగా చాలామంది కొన్ని గింజలు తీసుకోకూడదు అంటుంటారు, సో అందరికీ ఇండికేటెడేనా ఇది అవిసె గింజలు? అవిసె గింజలు అందరూ కూడా తీసుకోవచ్చు. జనరల్గా అయితే మనకి అసలు అలాంటి తీసుకోకూడదు అని వాళ్ళు ఎవరు ఉండరు, కానీ మనకి ఎలర్జీ ఉంటే తప్పితే, అంటే జస్ట్ సీడ్స్ కానీ గింజలు కానీ అలర్జీ ఉంటే, బట్ లేదంటే జనరల్గా అయితే ఏం ప్రాబ్లం లేదండి. ఓకే, ప్లెయిన్గా నవ్వులు తీసేసుకుంటూ ఉండొచ్చు. మనం ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బాగా వేయించకూడదు. మనం అందరూ ఏం చేస్తూ ఉంటారు, పచ్చిగా తినలేము, అదేంటో అది పచ్చిగా తింటున్నాము అని ఒక సైకలాజికల్గా చాలామందికి మైండ్లో ఉండిపోతుంది, అది ఒక్కటి తీసేసేయాలి. అఫ్కోర్స్ మనం ఇది ఎక్కువ వేయించకూడదు కాబట్టి, ఇప్పుడు చట్నీలో కూడా మనం లాస్ట్లోనే ఒక్కసారి వేయించుకుంటాం. పచ్చిగా కూడా చేసేసుకోవచ్చు మనం యాక్చువల్లీ అవిసె గింజల చట్నీ, అది ఇంకోసారి చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే మనకి రెగ్యులర్గా మనం తినే చట్నీ ఫ్లేవర్తో మనం ఇప్పుడు చేసుకుంటాం అన్నమాట. సో ఆయిల్ కూడా వేడెక్కింది. పచ్చిశనగపప్పు వేస్తున్నాను, మినపగుళ్ళు, జీలకర్ర, ఆవాలు, ఎనిమిరపకాయలు కూడా వేసేసుకుంటాం. ఇదే మనము పొడి లాగా కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. ఈ పోపును మొత్తం పొడిలాగా చేసుకోవాలి అంటున్నారా? సేమ్ ఇదే, అవిసె గింజలతో మనం పొడిలాగా కూడా మనం చేసుకోవచ్చు. అవిసె గింజల పొడి కూడా ఇంగువ వేస్తున్నాను. వెల్లుల్లి, ఇవే మేజర్గా మనకి ఫ్రై అవ్వాలి కదా, అందుకని అన్నీ ఒకసారి వేసేసుకుని బాగా ఫ్రై చేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఓకే, అందరికీ చట్నీ అంటే మాత్రం బాగా పిచ్చి ఎక్కువ. అఫ్కోర్స్ పచ్చడి, ఎందుకంటే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. పెద్దవాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ ఇష్టం ఉంటుంది, వాళ్ళకి అలవాటు కదా రోటి పచ్చళ్ళు చేసుకోవడం. ఎవ్రీ డే రోటి పచ్చడితో ఒక ముద్ద ఫస్ట్ తినేయాలన్నమాట, దాని తర్వాత మిగతా మెయిన్ కోర్స్ స్టార్ట్ చేస్తారు. కరెక్ట్. కొద్దిగా ఫ్రై అయింది కదా, కరివేపాకు వేసేసుకుందాం. కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. సో ఇందులోనే వేయించాలా మనము అవిసె గింజలు లైట్గా? ఇప్పుడు అన్ని వేగిపోయాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఈ వేడి మీదే అవిసె గింజలు వేసేసుకుని పసుపు ఉప్పు కూడా వేసేసుకుందాం. అవిసె గింజలు, కొద్దిగా పసుపు, ఉప్పు కూడా వేసేస్తాం. ఓకే, జస్ట్ ఆ లైట్గా వేగినట్టు ఉంటుంది, ఆ పచ్చదనం లేకుండా కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడు కొంచెం చల్లార్చుకోవాలి. ఓకే, సో చక్కగా చల్లార్చుకున్నాము, మరి ఇంకా మిక్సీ పట్టేద్దాము. మరి షూర్. ఓకే, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్, వెరీ నైస్, చాలా బాగుంది. ఓకే, సో ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం. సో ఇంకా కొంతమంది ఏంటంటే ఎక్స్ట్రాగా మనకు
పోప్ కూడా మిగిల్చుకొని దీని మీద వేసుకుంటాం. సాఫ్ట్ డైట్ అనుకున్నాం కాబట్టి ఇలా వేసుకుంటున్నాము, అదర్వైజ్ అలా కూడా చేసుకోవచ్చు. సో పై నుంచి కొద్దిగా నిమ్మరసం కూడా తిండేసుకుందాం. ఓకే, సో రెడీ అయిపోయినట్టున్నా మరి. అవిస గింజల చట్నీ రెడీ. యా, ఎంతో రుచికరమైన అవిసె గింజల చట్నీ రెడీ. మరి కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసుకున్న విధానం మరొకసారి చూడండి. అవిసె గింజల చట్నీకి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, ఇంగువ చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు రెమ్మలు 2, అవిసె గింజలు 1 కప్పు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు. అవిసె గింజల చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ, వెల్లుల్లి వేసి వేగాక అందులో కరివేపాకు కూడా వేసి, అవిసె గింజలు, పసుపు, తగినంత ఉప్పు కూడా వేసి కలిపి చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి నిమ్మరసం పిండి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన అవిసె గింజల చట్నీ రెడీ.